నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలమణ్యం. ముందుగా హెడ్లైన్స్. స్థానిక ఎన్నికలను జరిపించాలి. ప్రభుత్వం, యంత్రాంగం, రాజకీయ పక్షాలకు సిపిఐ నేత రామకృష్ణ విజ్ఞప్తి. నింగినంటిన నిర్మాణ సామగ్రి ధరలు, ఆందోళనలో నిర్మాణదారులు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ధ్వజం. పెరుగుతున్న చమురు ధరలు, వినియోగదారుల జేబులకు చిల్లులు. ఇక ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు. రేషన్ ట్రక్కులను ప్రారంభించిన వైసీపీ నేతలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. స్థానిక ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉద్ఘాటించారు. స్థానిక పోరుకు సర్వోన్నత న్యాయస్థానం పచ్చజెండా ఊపడంపై ఆయన సానుకూలంగా స్పందించారు. రాజ్యాంగబద్దమైన సంస్థకు ఎవరు అధికారిగా ఉన్నా ప్రజాస్వామిక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాల్సిన, సహకరించాల్సిన బాధ్యత ప్రభుత్వం, అధికారులు, ఉద్యోగ సంఘాలు, రాజకీయ పార్టీలపైన ఉందన్నారు. ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు జరపాలి, కానీ ఐదేళ్లు గడిచిపోయి మరో రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎన్నికలు జరపలేదు. కాబట్టి ఎన్నికలు జరపాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలు జరపాలనే ఉంది. కానీ వారేమంటే రమేష్ కుమార్ గారు కమిషనర్గా ఉండగా ఎలక్షన్ జరపకూడదనే దాంతో వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. సరైన వైఖరి కాదు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏ సంస్థ ఉన్నా, ఆ సంస్థకు ఎవరు అధికారి ఉన్నా, ఆ సంస్థ అధికారికి సహకరించాలి. ప్రభుత్వం సహకరించి ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, ప్రశాంతంగా జరపడానికి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరించాలి. ఉద్యోగ సంఘాలు కూడా అందులో భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రెండవది, ఇవాళ ప్రతిష్టమైన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఇవాళ సుప్రీంకోర్టు వరకు కూడా ఈ అంశం పోయింది. కాబట్టి ఆ తీర్పును ఇటు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వము, అధికార యంత్రాంగము, అదేవిధంగా ఎన్నికల కమిషను, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఆమోదించి ఆ రకంగా ప్రజాస్వామ్య ప్రక్రియను ముందుకు తీసుకుంటే బాగుంటుంది. ఆ రకంగా రాష్ట్రంలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. అంతేకాకుండా ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా ముందుకు సాగడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఆ మేరకు అందరూ ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాము. నిర్మాణ సామగ్రి ధరలు నింగినట్టుతున్నాయి. ఫలితంగా నిర్మాణాలు మధ్యలోనే అర్ధంతరంగా నిలిచిపోతున్నాయి. అధిక ధరలను చూసి నిర్మాణదారులు బెంబేలెత్తిపోతున్నారు. నిర్మాణ ప్రయత్నాలను వాయిదా వేసుకుంటున్నారు. భవన నిర్మాణ సామగ్రి ధరలకు రెక్కలొచ్చాయి. సిమెంట్, ఐరన్ కంపెనీలు ఒక్కసారిగా ధరలను విపరీతంగా పెంచేశాయి. ఇక గత్యంతర లేని పరిస్థితిలో ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనను సామాన్యుడు విరమించుకుంటున్నాడు. ఫలితంగా సొంత ఇంటి కల సాకారానికి దూరమవుతున్నాడు. ఉక్కు ధరలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. సిమెంటు ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. ఇసుక కొరత వేధిస్తోంది. సరిపడినంత దొరకనందున బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవలసిన దుస్థితి నెలకొంది. వైరింగ్, పెయింటింగ్, ప్లంబింగ్ సామగ్రి ధరలది అదే దారి. ఇసుక రేట్ అయితేనేమి, సిమెంట్ రేట్ అయితేనేమి, ఐరన్ రేట్ అయితేనేమి విపరీతంగా పెరిగిపోయినాయి. ఎందుకే సామాన్య మధ్యతరగతి కుటుంబకి అయితేనేమి, ఏ డబ్బులు ఉన్నవాడైతేనేమి ఇల్లు కట్టుకుందామంటే పెను భారంగా ఉంది. అటువంటి సమయంలో అంతేకాదు, పాపం ఇల్లు కట్టుకోలేక రేట్లు పెరిగిపోయాయని చెప్పేసి కొంతమంది భవన నిర్మాణాలన్నీ ఆగిపోయినాయి. అటువంటి ఈ తరుణంలో పేదవాడికి మాత్రం పెను భారం పెరిగిపోయింది. తినడానికి తిండి లేని పరిస్థితిలో మరి పెయింటర్స్ అయితేనేమి, మేస్త్రులు అయితేనేమి, అలాగే ప్లంబర్స్ అయితేనేమి, అలాగే ఫ్లోరింగ్ వాళ్ళు అయితేనేమి, అదే ఎలక్ట్రీషియన్స్ అయితేనేమి, అన్ని రంగాల వారు, దీని మీద ఆధారపడి జీవించే వాళ్ళ అన్ని రంగాల వారు కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ విపరీతమైన రేట్లు, సిమెంట్ మీద 100 రూపాయలు, అలాగే ఏదైతే ఐరన్ ఉందో టన్నుకి 20,000 రూపాయలు పెరిగిపోయింది. ఈ రాష్ట్రం ఒకటే. అలాగే పాపం వీళ్ళు ఏదైనా పని ఎక్కడైనా పని ఇవన్నీ అధిగమించి పనులు భవన నిర్మాణం చేపడుతుంటే అక్కడ పని దొరక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి సమయంలో ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది రూపాయలు చేయకుండా వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కన్నులు తెరిచి వీళ్ళందరికీ అన్ని సిమెంటు, ఐరన్,
ఏదైతే ఇసుక అందుబాటులో ఉండే విధంగా రేట్లు వెసులుబాటు కలిగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రూపాయి కూడబెట్టుకుని సొంత ఇల్లు కట్టుకోవాలనో లేదా ఒక ఫ్లాట్ కొనుక్కోవాలనో అనుకునే వారికి పెరిగిన నిర్మాణ సామగ్రి ధరలు అసనిపాతల్లా మారాయి. భారీగా పెరిగిన వీటి ధరలు నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయి. కరోనాతో పూర్తిగా స్తంభించి ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న నిర్మాణ రంగాన్ని ఈ పరిణామాలు కుంగదీస్తున్నాయి. ఈ భారం వినియోగదారులపైనే పడడంతో చాలామంది సొంతింటి కలను వాయిదా వేసుకుంటున్నారు. నింగినంటిన నిర్మాణ సామగ్రి ధరలతో ఇక నిర్మాణాలు సాగించేదెలా, ఇల్లు కట్టేదెలా అంటూ మదనపడుతున్నారు. సిమెంట్ ఉక్కు ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమ కొరత సృష్టించి ధరలను పెంచేస్తున్నారని నిర్మాణదారులు వాపోతున్నారు. జోక్యం చేసుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ కల్పించుకుని నిర్మాణ సామగ్రి ధరలకు కళ్లెం వేసి తమ సొంతంటికల సాకారానికి అండగా నిలవాలని కోరుతున్నారు. సామాన్యుడు మొన్నే కరోనాల నుంచి బయటపడి ఏదో అమ్మకడుపుల నుంచి బయటపడినట్టు ఇప్పుడు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏదైనా చిన్న రిపేర్ చేయించుకుందామన్న ఇసుక రాడ్డు ఇవి కొనుక్కోలేని పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. ఒకవేళ బిల్డింగ్ కట్టుకుందామనే పరిస్థితి ఏమైనా ఉంది అంటే మటుకు ఇవి కొనుక్కోలేక ఈ ధరలు చూస్తేనే వెనకడుగు వేసేస్తున్నారు. ఇంక ముందు కొనుక్కోవాలి, ముందు కట్టాలి అంటే మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి రేట్లు కూడా పెంచేసుకొని ప్రతిదాని మీద రేట్లు పెంచేసి ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుంది అని అనుకుంటుందో మాకైతే ఎవరికి అర్థం కావట్లేదు. రాబోయే కాలంలో మట్టుకు తగిన గుణపాఠం చెప్తాం. కాకపోతే ఈ రోజు ఓటేశారు కదా వీళ్ళు ఎలాగైనా ఆడుకుందామని కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనుకుంటే ప్రజలన్నది ఏంటంటే తిరగబడితే మేమే వేసాం మేమే లాగేస్తాం అనే లెక్కల్లో లాగుతారు తప్ప ప్రజలతో పెట్టుకోవద్దని చెప్పి ఎప్పుడు కూడా అందరం కూడా మాట్లాడుతున్నాం. కాకపోతే ఒకరోజు వెనక ముందు రాడ్డు ఇసుక ఇది కొనుక్కోవాలంటే సిమెంట్ కొనుక్కోవాలంటే మా సామాన్య మాలిన దగ్గర ఇంత రేట్లు ఎక్కడి నుంచి మేము తీసుకొస్తాం, ఉన్న రేట్లే మేము చెప్పలేకపో ఉన్న రేట్లు కొనుక్కోవడానికే మేము ఇబ్బంది పడుతున్నాం. ఇంకా రేట్లు పెంచేస్తే ఇంకేటి, అలాగే పెట్రోల్ మీద అన్నింటి మీద కూడా ధరలు పెంచేస్తున్నారు. ధరలు పెంచడం ఒకటే మీ కార్యక్రమం ఏమో మాకైతే తెలీదు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని పెందుర్తి టీడీపీ ఇన్ఛార్జ్ బండారు అప్పలనాయుడు ఆరోపించారు. పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సంఘం లాంటి స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థపైనే ప్రభుత్వం ఎదురు తిరగడం దారుణమన్నారు. నామినేషన్ల ప్రక్రియను అధికారులు నిర్వహించకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వ తీరు కక్ష సాధింపు ధోరణిలోనే ఉందని, ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు ఆపేస్తున్నారు కావాలని చెప్పి అధికారులందరినీ ఎన్నికల ప్రక్రియ చేయకని కంటే ఆపుతారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఇదే పరిస్థితికి ఎమ్మెల్యే ఎలక్షన్ చేస్తారు ఆయన. ఇంక రాష్ట్రానికి ఎలక్షన్లు అక్కర్లేదు, నేనే రాజుని, ఇంక నేనే ముఖ్యమంత్రి ఉండిపోతా అని చెప్తే ఈ రాష్ట్రం ఏమైపోద్ది? అంటే ప్రజలకి వాళ్ళ ప్రాథమిక హక్కు అయిన ఓటు హక్కు కూడా వినియోగించుకునే అవకాశం లేకుండా ఈవేళ జగన్మోహన్ గారు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారులు కూడా అధికారులు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, 5 సంవత్సరాలు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు. అలాంటి అధికారులు కూడా ఈవేళ జగన్ గారికి ఒత్తాసు పలుకుతూ కనీసం నామినేషన్లు తీసుకోవాల్సిన రోజును కూడా ఎండి ఆఫీసులు రాకుండా చేయడం మంచి పద్ధతి కాదు. ఈవేళ అధికారం ఏమైనా నామినేషన్ వేయాలంటే మా రిజర్వేషన్ పత్రాలు కావాలా, నామినేషన్ పత్రాలు కావాలా, ఏదైతే ఓటర్ ఐడి ఉందో ఓటర్ లిస్టులు కావాలా, ఇవేమి ఇవ్వకుండా కేవలం కుట్రపూరితంగా చేస్తున్నారు. ఇచ్చింది 3 రోజులు మొదటి పెడతకి. ఈరోజు ఏమో ప్రభు ఈరోజు ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు, రేపు గంత దినోత్సవం సెలవు అంటే 27వ తారీఖు ఒకరోజు వేయాలా? మేము ఈ పేపర్లన్నీ తయారు చేసుకొని ఎప్పుడు నామినేషన్లు వేయాలి? కేవలం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇబ్బంది పెట్టడం కోసం మాకు సర్టిఫికేట్లు ఇవ్వనీకంటే నామినేషన్ పత్రాలు ఇవ్వనీకంటే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు జనం అన్నీ చూస్తున్నారు, దగ్గరలో మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ దయవల్ల మాకు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మీద నమ్మకం ఉంది, దాదే మనం కాపాడతామని చెప్పి అనుకుంటున్నాం. చమురు ధరలు చుక్కల్ని చూపిస్తున్నాయి. తరచూ పెరుగుతున్న ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. శతకానికి చేరువయ్యేందుకు పరుగులు తీస్తున్న ఇంధన ధరలు దడపుట్టిస్తున్నాయి. పెరుగుతున్న చమురు ఉత్పత్తుల ధరలు వినియోగదారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో చమురు ధరలు లీటర్ పెట్రోల్ 91 రూపాయలుగాను, డీజిల్ 85 రూపాయలకు చేరువలోనూ ఉన్నాయి. గత ఏడాది నవంబర్ నుంచి పెట్రోల్ ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంది. సెంచరీ దిశగా పరుగులు తీస్తున్న వీటి ధరలు దడపుట్టిస్తున్నాయి.
వినియోగదారులు లీటర్కు చెల్లించే మొత్తంలో దాదాపు 200 సొమ్ము పన్నుల రూపేణా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు జమ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గినప్పుడు ఎక్సైజ్ ఇతర పన్నులు పెంచడం, చమురు ధరలు పెరిగినప్పుడు పన్నులు తగ్గించకపోవడంతో వినియోగదారులపై భారం పడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ ధరల నియంత్రణకు చర్యలు చేపట్టి ధరాభారం నుండి విముక్తి కలిగించాలని వినియోగదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి విషయానికి నిత్యావసర వస్తువుల ధరల విషయంలో అయితేనేమి, ఇసుక అయితేనేమి, సిమెంట్ అయితేనేమి, ఏ విషయంలో తీసుకున్నా ప్రతి దానికి కనెక్టివిటీ ఉండేది పెట్రోల్ డీజిల్ ధరలు. అలాంటి ధరల్ని మరి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా 91 రూపాయి చేసినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మరి ఈ విధంగా ప్రజల మీద పెను భారాన్ని మోపుతూ మరి ప్రజలు ఏవైతే నిత్యావసరంగా వాడుతున్నారో అవసరమో వాటిని దోపిడీ చేస్తున్నటువంటి మరి సీఎం, మరి ఇకనైనా సరే ప్రజలు కళ్ళు తెరవాలి, ప్రజలు దీనిపైన స్పందించాలి, ప్రజలు పెద్ద ఎత్తున యాజిటేషన్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల మీద ఏం మాట్లాడడం లేదు. అదే గత ప్రభుత్వంలోని పావలా పెరిగినా సరే, అది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ట్యాక్స్ ఏదైతే ఒక పావలా పెంచినా సరే గగ్గోలు పెట్టిన ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈరోజు లీటర్ 92 రూపాయలైనా, డీజిల్ దాదాపు 90 రూపాయల దగ్గరికి వచ్చినా సరే ఏం మాట్లాడకుండా ఉండడం ఎంతవరకు సబ్బు అని అడుగుతున్నాను. దీని వల్ల ఈ ట్రాన్స్పోర్టేషన్ ఎంత విపరీతంగా పెరిగిపోతుంది, సామాన్య మానవుడి మీద ఎంత దీని ద్వారా భారం పడుతుందని ఆయన అర్థం చేసుకోవాలా. ఎప్పటికైనా ఆయన బుద్ధి తెచ్చుకొని ఏదైతే స్టేట్ తాలూకా ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయాలి, సగానుసగం రెడ్యూస్ చేయాలి. మిగిలిన రాష్ట్రాన్ని చూడాలి, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ కూడాను చెక్ పోస్టుల దగ్గర, మన రాష్ట్ర చెక్ పోస్టుల దగ్గర బోర్డులు పెట్టి మా రాష్ట్రానికి వస్తే ఇక్కడ పెట్రోల్ రేటు బాగా తగ్గుతుందని చెప్పి హెవీ వెహికల్స్ కూడా అట్రాక్ట్ చేసే పద్ధతిలో వాళ్ళు ఉన్నారంటే మనం ఏ దయనీయ స్థితిలో ఉన్నామని ఒకసారి ఆలోచన చేయాలని జగన్మోహన్ రెడ్డిని, ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నేను హెచ్చరించి అడుగుతున్నాను. ప్రజలకు మేలు చేకూరేలా ప్రజా పంపిణీ వ్యవస్థలో సరికొత్త సంస్కరణలు తీసుకువచ్చిన ఘనత వైసీపీ సర్కార్కే దక్కుతుందని పార్టీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మళ్ళ విజయప్రసాద్, మరో నాయకుడు బెహరా భాస్కర్ రావు తెలిపారు. ఎన్ఎస్టీఎల్ రోడ్, రత్నవారి వంటిల వద్ద రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించి మాట్లాడారు. రేషన్ సరుకుల కోసం రోజువారీ కూలీలు, వృద్ధులు, రోగులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి వేచి చూడకుండా వచ్చే నెల నుండి వారి ఇంటికే సరుకులు చేరనున్నాయని తెలిపారు. రేషన్ సరుకుల్ని ప్రజల దగ్గరికి అందివ్వాలన్న ఆలోచనతో వాహనాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేశారు, మరి వెస్ట్ కాన్స్టిట్యున్సీలో సుమారు 15 వెహికల్స్ ఈరోజు ప్రారంభం చేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్స్ అందరి సమక్షంలో మరి ఈరోజు ముఖ్యమంత్రి గారికి క్షీరాభిషేకం చేస్తూ యువత కేరింతలతో మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా సంతోషంగా ఉంది. రాబో కాలంలో కూడా మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా యువతీ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఆలోచన ఏదైతే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారో అది రాబో కాలంలో యూత్కి బాగా ఉపయోగపడుతుందని మీ ద్వారా తెలుపుతున్నాను. ఇలాంటి గొప్ప కార్యక్రమం, మంచి కార్యక్రమం దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. వారు నిన్ను నూరేళ్ళు ఆయన ఐశ్వర్యాలతో ఉండాలని. గణతంత్ర వేడుకలకు జిల్లా యంత్రాంగం సన్నద్దమవుతోంది. పోలీస్ పెరేడ్ మైదానంలో మంగళవారం ఈ వేడుకలు జరుగుతాయి. కలెక్టర్ వినయ్ చంద్ పతాకావిష్కరణ చేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. వేడుకలు సజావుగా ముగిసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ప్రజలపై పన్నుల భారం మోపే జీవో 198ని తక్షణమే రద్దు చేయాలని గాజువాడ టీడీపీ స్థానిక జోనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా విశాఖ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలైన పాలన అందిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజలపై పన్నుల భారాన్ని మోపేలా జీవో జారీ చేయడం బాధాకరమన్నారు. జీవోను రద్దు చేయకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ట్యాక్స్ వేస్తూ ప్రజలపైన పెను భారం తెచ్చినటువంటి ఆ జీవో నంబర్ 198ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజల తరఫున నించొని ఆ జీవో రద్దు అయ్యేవారు కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చూస్తే గత 2 సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధి లేదు. అంటే రమారావి 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఇయర్స్ అవుతుంది రమారావి. మరి అభివృద్ధి చూస్తే అర్బన్ ఏరియాస్లో ఎక్కడ కూడా రోడ్లు కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ లైట్లు కానీ లేకపోతే సకాలంలో స్పందించడం కానీ ఏమీ లేదు. కానీ ఈ పన్నులు చూస్తే విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మీరు చేసేటువంటి పనులు మరి పేదవాడ నడి మీద మరి భారంగా మారింది. వాళ్ళ నడి విరగొట్టేటట్టు ఉంది. ఇప్పుడిప్పుడే కోలుకొని ప్రజలందరూ బయటకు వస్తున్నారనే సమయానికి కరెంటు బిల్లు పెంచారు, ఈరోజు ట్యాక్స్ పెంచుతున్నారు, ఇంటి పన్ను పెంచుతున్నారు, అలాగే మూగ జీవాల పైన ట్యాక్స్ కూడా విధిస్తున్నారు. ఇదే కాకుండా మరి ఆ వేస్ట్ వాటర్, ఇదే కాకుండా నిత్యావసర వస్తువులు కూడా ఇలాగ అన్నీ పెంచుకుంటూ ఒక చూస్తే ఆదాయ వనరులు తగ్గుతున్నాయి, ఇంకోసారి చూస్తే పన్నులు పెంచుకుంటూ వెళ్తున్నారు. కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత కోసమే విద్యను అభ్యసించడం సరైంది కాదని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఎన్ఏడి కొత్త రోడ్ బుచ్చిరాజపాలెం నారాయణ ఈ టెక్నో స్కూల్లో స్టూడెంట్ ఎంటర్ప్రెన్యూర్ క్లబ్ను ఆయన ప్రారంభించారు. హ్యూమన్ రైట్స్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పోటీ ప్రపంచంలో నూతన ఆలోచనలతో ముందుకు సాగితేనే ఉన్నత స్థానానికి చేరడం సాధ్యమవుతుందని తెలిపారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాల వైపు పయనించాలని సూచించారు. కటింగ్ షార్ట్ ద బర్డెన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మారితే తప్ప మన భవిష్యత్తు గొప్పగా ఉండదన్న ఆలోచన ఈ రోజు కనుక మీరు దీనిలో నాటితే అది చిన్న మొక్కగా మారి రేపు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. అందువల్ల అందుకనే అన్న ఎంటర్ప్రీనర్షిప్ ఈజ్ ది ఫ్యూచర్ ఆర్ ఇట్ ఈస్ గోయింగ్ టు ది భవిష్యత్తు. ఈ భవిష్యత్తులో 2 రకాలుగా మనం చూసుకోవచ్చు. మొదటిది వచ్చేసి మెమరీ, రెండవది వచ్చేసి ఇమాజినేషన్. ఈ 2 కూడా మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అంటే మెమరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా జరుగుతున్న విషయాలు గమనించి వాటినే మనం చేయడం వల్ల, అంటే ఎవరికి రాని ఆలోచనలు కనుక మనం ఆలోచించగలిగితే అది కూడా ఎంటర్ప్రీనర్షిప్కు దారితీస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను. సోమర్సెట్ మామ్ గారు అని చెప్పేసి ఆయన ఒక కథ రాశారు, వెర్జర్ అని ఒక కథ. ఒక వ్యక్తి ఒక చర్చిలో వెర్జర్ పోస్టులో ఉంటాడంటే ఆ చర్చి యొక్క పరిసరాలను చూసుకుంటూ అక్కడ ఉండడం. 16 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. ఆ 16 సంవత్సరాల తర్వాత అతన్ని ఉద్యోగం నుంచి తీసేశారు. జీవీఎంసీ 13వ వార్డు ఆరిలవ కాలనీలో టిట్కో లబ్ధిదారులకు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. వైసీపీ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయ నిర్మల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల హామీకి కట్టుబడి పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్న ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి సుశీల సుధాకర్, స్థానిక వైసీపీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఉగాదికి ఇవ్వాల్సిందే కానీ పుట్టినభోజనం చేయడం వల్ల ఉంటారు కదా ప్రతి దాంట్లో మనం అడ్డుపడలు వేసేవాళ్ళు. మనకి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎప్పుడు అభివృద్ధి అనేది అవసరం లేదు. వాళ్ళకి మరి వాళ్ళు ఎలాగైతే దోచుకుని దాచుకున్నారో అలాగే ఉంటే బాగుంటుంది అనుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 18 ఏళ్ళ నుంచి ఎక్కడ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఏదో విధంగా అడ్డుపడలు వేయాలని చెప్పేసి ఇల్లు పట్టాల కార్యక్రమాన్ని ఆ కోర్టుకి వెళ్ళి తాత్కాలికంగా ఆపగలిగారు. అయినప్పటికీ ఏది ఆగదు. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే మాట మీద నిలబడే వ్యక్తి కనుక
కొంచెం ఆలస్యంగా అయినా సరే ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఒక 8 లక్షల రూపాయల ఇల్లు మీకు ఈరోజు వస్తున్నది అంటే నిజంగా మన సిటీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం నిజంగా చాలా ఇంకా మాటల్లో చెప్పలేము ఆనందం, అంత ఆనందం ఉంటుంది. ఇందు ఈరోజు మనం చూసినట్లయితే ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఇంత తిని కట్టుకోవడం, వాడిని ఇంట్లో తినడము, పిల్లలు చదివించుకోవడం అన్నిటికీ కూడా చాలా కష్టం. ఇటువంటి తరుణంలో మరి ఆయన పాదయాత్రలో ప్రతిదీ కూడా స్వయంగా చూసి తెలుసుకున్నారు. మరి ఆయన స్వయంగా చూసి తెలుసుకోబట్టే ఈరోజు ప్రతి పేదవాడికి అన్ని వర్గ ప్రజలకి కూడా న్యాయం చేస్తున్నారు. ఈరోజు పేదవాడికి ఏమి కావాలనేది ఒక మేనిఫెస్టో అనేది తయారు చేసుకుని మన రైల్వే జోన్ను తక్షణమే అమలు చేయాలని ఏపీ ప్రజా సంఘాల జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు డిమాండ్ చేశారు. మద్దిలపాలెం తెలుగుతల్లి విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే రైల్వే జోన్ అమలుకు నిర్ణయం తీసుకుని నిధులు మంజూరు చేసి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. జోన్ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి ఓట్లు నోట్లు సీట్లు పొందిన బీజేపీ నేడు ప్రజలను దగా చేయడం భావ్యం కాదన్నారు. మద్దిలపాలెం జంక్షన్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది. ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న విశాఖ రైల్వే జోన్ సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఇప్పటికే అనేక వినతులు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ విశాఖ రైల్వే జోన్ సమస్య పరిష్కరిస్తామని చెప్పి విశాఖలో ఓట్లు నోట్లు సీట్లు దండుకుని విశాఖ ప్రజలకు మాత్రం వెన్నుపోట్లే వాళ్ళు పొడుస్తూ ఉన్నారు, కానీ ఇంతవరకు కూడా న్యాయం చేయట్లేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అధిష్టానం కానీ గుజరాత్కి ఏం కావాలి, గుజరాత్కి ఏం చేయాలి, సూరత్కి ఏం చేయాలి, అహ్మదాబాద్కి ఏం చేయాలి, గాంధీనగర్కి ఏం చేయాలి, అక్కడ బుల్లెట్ ట్రైన్లు ఇంకా ఎన్ని అవసరపడతాయి అనే దృష్టి ఉందో తప్ప ఆంధ్రప్రదేశ్లో తల్లిని చంపారు బిడ్డను బతికించారని చెప్పిన పెద్ద మనిషి ఏపీలో సంబంధించిన రైల్వే ప్రాజెక్టుల మీద రైల్వే జోన్ మీద ఎందుకు ముందుకు పడడం లేదో మాకైతే అర్థం కావట్లా. ఇవాళ సుప్రీంకోర్టు కూడా కేసు నడుస్తున్నా సరే సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు, ప్రజాకోర్టులో కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. రేపటి నుంచి పార్లమెంటు ప్రారంభమవుతున్న దిచ్చా ఈ పార్లమెంటు సమావేశాల్లోనే హామీ ఇచ్చిన విశాఖ రైల్వే జోన్ అమలు చేయాలా, నిధులు మంజూరు చేయాలా, పనులు ప్రారంభించాలా, పరిపాలనా పరమైన అనుమతులన్నీ కూడా కేటాయించే విధంగా పనులు ప్రారంభించాలా, ఇంకెంతకాలం మేము ఒడిషాతో కలిసి ఉండాలి, ఇంకెంతకాలం మేము తెలంగాణతో కలిసి ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో కనీసం ఈ 13 జిల్లాలకి రైల్వే సమస్యల మీద రైల్వే ఎగ్జామ్స్ మీద మేము పోతే చెన్నై పోవాలి లేదా భువనేశ్వర్ పోవాలి లేదంటే సికింద్రాబాద్ పోవాలి తప్ప ఏపీకంటూ ఒక అడ్రస్ లేకపోవడం కారణంగా నిరుద్యోగులకి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏపీకి న్యాయం జరగకపోతే అవసరమైతే బీజేపీ వైసీపీ నాయకుల ఇళ్ల వద్ద కూడా మేము నిరసన సిద్ధంగా ఉన్నాం. పెందుర్తి మండలంలో లబ్ధిదారుల ఇళ్లకే రేషన్ సరుకులను పంపిణీ చేసే కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వచ్చే నెల 1 నుండి ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు అందించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేసినట్లు స్థానిక తహసీల్దార్ పి రామారావు తెలిపారు. ఇప్పటికే పంపిణీకి సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. ఒక్కో వాహనం ద్వారా రోజుకు 90 మందికి సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మన పెందుర్తి మండలం రూరల్కి సంబంధించి 18 డిపోస్ ఉన్నాయి. ఎఫ్పిషాప్స్ 18 ఎఫ్పిషాప్కి సంబంధించి 7 వెహికల్స్ అనేది అలర్ట్ చేయడం జరిగింది. 7 వెహికల్స్తో పాటు వాళ్ళకి మన మండల పరిషత్ కార్యాలయము అదే ఎంపీడీఓ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఎండియు యూనిట్కి సంబంధించి ఆపరేటర్స్ కూడా ఎంపిక చేయడం జరిగింది. ఆ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్తో వాళ్ళు మొత్తం 7 వెహికల్స్ అలర్ట్ చేయండి. రేపు ఫిబ్రవరి 1 నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. వీళ్ళకి సంబంధించినటువంటి విధి విధానాలు ట్రైనింగ్ అంతా కూడా నిన్న తహసీల్దార్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. అలాగే వాలంటీర్స్కి విఆర్ఓస్ ఒక్కొక్క మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్కి ఒక ఆపరేటర్ ఉంటారు, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ కూడా పెట్టుకోవచ్చు, ప్రొవిజన్ ఇచ్చారు. మళ్ళీ మన విఆర్ఓని కూడా ఒక ప్రొసీడింగ్ ఇచ్చి దానికి సంబంధించి రూటు దానికి సంబంధించిన ఆఫీసర్ని విజిలెంట్ ఆఫీస్ని విఆర్ఓ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరికి సంబంధించి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు 1 నుండి ఇది కార్యక్రమం అమలు చేయడం. తిరుపతి పార్లమెంటు సీటును అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే కేటాయించాలని ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖకు వచ్చిన ఆయన ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మాదిగలకు కాకుండా ఆ సీటును మాలలకు కేటాయిస్తే ఏపీ ఎంఆర్పీఎస్ అభ్యర్థిని పోటీకి నిలుపుతుందని స్పష్టం చేశారు.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అధికారం రాష్ట్రాలకు ఉందని, సుప్రీం ధర్మాసనం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేస్తారు. అయితే ఈ రోజున ఇక్కడికి వచ్చిన ప్రధాన ఉద్దేశం ఎస్సీల వర్గీకరణ సాధించే విషయంలో ఐదుగురితో కూడినటువంటి సుప్రీంకోర్టు జడ్జీలు ముందుకొచ్చి ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరించడం న్యాయమేనని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని వెంటనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా తిరుపతి పార్లమెంటులో పార్లమెంటు బై ఎలక్షన్ జరుగుతూ ఉంది, అందులో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకే ఈసారి సీటు ఇవ్వాలి, లేదంటే మాదిగల్ని విస్మరిస్తే ఖచ్చితంగా మేమే పోటీ చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున మాదిగలను చైతన్యవంతులను చేసి మాదిగల సమావేశాలు జరిపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఇక్కడ మాదిగల సింహగర్జన మహాసభ 25వ తేదీన పెద్దాడ రమణ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున మేము సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నామని తెలియజేస్తూ, అరగారిన మాదిగల కోసం చైతన్యవంతులు చేయాలన్న ఆలోచనతో ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా మాదిగలు అనగదొక్కే విధంగా ఉన్నారని, అంతేకాకుండా భవిష్యత్తులో మాదిగలు ఒక ఉన్నతమైన దీన్ని తీర్చి రావాలనే ఉద్దేశంతో ఈరోజు అన్న నడుం కట్టి ముందుకొచ్చారు. అదేవిధంగా విశాఖపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రతి జిల్లాలో కూడా ఆయన తిరిగి ఆయన కష్టం చూసి ఈరోజు ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎంత దారుణంగా కష్టపడితే మనం ఒక మాది కులస్తుల్లో పుట్టి ఎందుకు అంత చేతులు కట్టుకొని కూర్చోవాలని ఆలోచనతో ఈరోజు పార్టీలు కూడా పక్కన పెట్టి ఆయనకి చేదోడుగా వాదోడుగా ఉండి రేపు జరగబోయే సింహగర్జన ఉత్తరాంధ్ర సింహగర్జన సభకి విజయవంతం చేసి అధిక సంఖ్యలో మాదిగలందరి జన సమీకరణ చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ నేను రాను. కోవిడ్ వ్యాక్సిన్ వికటించి మృత్యువాతపడ్డ ఆశా వర్కర్ విజయలక్ష్మి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెందుర్తి పాత పీహెచ్సీ ఎదుట ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. మృతురాలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని సీఐటీయూ నాయకుడు అప్పలరాజు డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత సెలవులు మంజూరు చేయాలని, అనారోగ్య సమస్యలు తలెత్తితే ప్రభుత్వాలే ఆదుకోవాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ దించారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఈరోజు గుంటూరు జిల్లాలో ఒక ఆశా వర్కర్ విజయలక్ష్మి అన్న ఆశా వర్కర్ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఆవిడ దేని వల్ల చనిపోయిందంటే కరోనా వల్ల కాదు, ఇంజెక్షన్ వల్ల కాదు అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇది చాలా అన్యాయం. కరోనా డ్యూటీలు చేసేటప్పుడు మాస్కులు ఒప్పైనా శానిటైజర్లు ఒప్పైనా మేమే అన్యాయం అని చెప్పి మేము చేసాము. వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మాకు వేశారంటే ఈ వ్యాక్సిన్ వల్ల మా కుటుంబాలకు న్యాయం జరుగుతుంది, మేము బ్రతికేస్తాము, 10 కాలాల పాటు ప్రజలకు ఇంకా సేవ చేస్తామని చెప్పి మేము అందరికీ కూడా అభిప్రాయపడ్డాం. ఈ రోజున వ్యాక్సిన్ వికటించిన తర్వాత ఆశా వర్కర్ని వదిలేస్తామని చెప్పి అంటే మటుకు మేము ఊరుకునే పరిస్థితి లేదు. ఉన్నటువంటి ఆశా కార్యకర్త విజయలక్ష్మి అనే ఆమె చనిపోవడం అనేది జరిగింది. జిల్లా కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఆర్డీఓ అక్కడ ఉన్న అధికారులు వెంటనే కుటుంబం ఇంటికి వెళ్ళారు. కానీ వాస్తవంగా కరోనా యాక్షన్ ఏదైతే చేశారో దానికి సంబంధించినటువంటి వికటించడం వల్ల అమ్మాయి చనిపోవడం అని జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ముందు ఆశా కార్యకర్తలు వేసుకోవాలని వాళ్ళ మీద పరీక్ష పెట్టారు. పరీక్ష పెట్టడం వాస్తవం అయినప్పటికీ కూడా వాళ్ళకి 4 రోజులు 5 రోజులు ఎటువంటి డ్యూటీలు పెట్టకుండా యాక్షన్ అనేది విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోకుండా డ్యూటీ చేయడం వల్ల ఆమె చనిపోవడం అనేది జరిగింది. మేము సిఐటిగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఎవరైతే విజయలక్ష్మి చనిపోయారో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇస్తారనేది మేము చెప్పాలి. విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని టీడీపీ నాయకులు ఆరేటి మహేష్ వాపోయారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పీజీ విద్యను అభ్యసిస్తున్న పేద విద్యార్థుల ప్రయోజనాలను కాలరాసే 77వ నెంబర్ జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే జీవో రద్దు కోసం పోరాడుతున్న టీఎన్ఎస్ఎఫ్ నాయకులను బేషరతుగా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఏదైతే ఈరోజు పాదయాత్రలో ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రిగా మీరు చెప్పారో, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేటువంటి జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దశల వారీగా కలెక్టరేట్ల ముందు రిప్రజెంటేషన్స్,
అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాలు పెట్టి అనేక దఫాల్లో నిరసన చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయొద్దు. ఈరోజు విశ్వవిద్యాలయాల్లో ఒక పీజీకి 30 నుంచి 60 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. పేద విద్యార్థులకు న్యాయం చేయాలని మీకు విన్నవించుకుంటే పలు దఫాలుగా నిరసన కార్యక్రమాలు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వెళ్తే ఈరోజు రాష్ట్ర టీఎన్ఎస్ఎఫ్ నేతలను సీఎం ఇండ్లు ముట్టడి కార్యక్రమానికి వచ్చినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నేతలను అక్రమ కేసులు బనాయించి అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా యూనిట్ నూతన కార్యవర్గం ఎంపిక సీతమ్మధార నార్ల భవనంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సోడిశెట్టి దుర్గారావు, రాష్ట్ర ప్రతినిధి ఎంఎస్ఆర్ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. యూనిట్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఏ అమిత్, వి నాగరాజు, కార్యదర్శిగా గరికిన లింగేశ్వరరావులు ఎన్నికయ్యారు. మమ్మల్ని షేర్ చేసుకునే విధంగా ఒక 10 ఏళ్ళ క్రితం ప్రారంభించేది ఈరోజు చాలా స్ట్రాంగ్ అయింది. సో ఈరోజైతే విశాఖపట్నంలో విశాఖ జిల్లా యూనిట్ ఎన్నికలు జరిగాయి. దీనికి అబ్జర్వర్గా నాగరాజ్ పట్నాయక్, ఎంఎస్ఆర్ ప్రసాద్ వచ్చారు. ఈరోజు ఈ కమిటీలో అధ్యక్షుడిగా అమిత్ని, ప్రధాన కార్యదర్శిగా వాల్మీకి నాగరాజ్ని, కార్యదర్శులుగా నాయుడు, సీసీటీవీ ఈశ్వర్, అలాగే మిగతా కోశాధికారిగా కృష్ణ, అలాగే ఒక మంచి టీంని ఈరోజు ఎంపిక చేసుకున్నాం. ఈ టీము మండలాల్లో ఉన్న టీముల్ని, అంటే గాజువాక మండలం, పరవాడ ఒక మంచి టీముల్ని, మండలాల్లో ఉన్న టీము కూడా ఏర్పాటు చేసి భవిష్యత్తులో క్రీడాపరమైన అంశంతో అందరూ గ్యాదరవుతూ అదేవిధంగా ఈ మండలాలు అయిపోయిన తర్వాత ఒక లిస్టును తయారు చేసుకొని ఎవరైతే మన జేసెఫ్ మెంబర్లు ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ చేయడం కోసం మొదటి ప్రణాళికగా భావించాం. ఆ ప్రక్రియ అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి. మొదటగా విశాఖపట్నంలోనే ముందు మనమే ఉండాలని అనుకుంటున్నాం. ఈ మండల మీటింగు ఈ వారంలో అయిపోతే నెక్స్ట్ వీక్లోనే మనం ఇన్సూరెన్స్కి అలాగే హెల్త్ కార్డుకి సంబంధించిన ప్రక్రియను ప్రారంభిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక ఎన్నికలను జరిపించాలి. ప్రభుత్వం, యంత్రాంగం, రాజకీయ పక్షాలకు సిపిఐ నేత రామకృష్ణ విజ్ఞప్తి. నింగినంటిన నిర్మాణ సామగ్రి ధరలు, ఆందోళనలో నిర్మాణదారులు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది. టీడీపీ నేత బండారు అప్పలనాయుడు ధ్వజం. పెరుగుతున్న చమురు ధరలు, వినియోగదారుల జేబులకు చిల్లులు. ఇక ఇళ్ల వద్దకే రేషన్ సరుకులు, రేషన్ ట్రక్కులను ప్రారంభించిన వైసీపీ నేతలు. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.